హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు చెందిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుంచి అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ప్రభుత్వ వైద్య కళాశాలలో 32 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు కోరుతున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేసుకోండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అర్హులైనటువంటి అభ్యర్థులు మే 22వ తేదీలోపు అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల ద్వారా ఎనాటమీ, ఫిజియాలజీ మరియు బయోకెమిస్ట్రీ, సెంట్రల్ లైబ్రరీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ప్రిన్సిపల్ ఆఫీస్తో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ ఆఫీస్ మరియు మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్లో వివిధ ఖాళీలు అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో మూలుగు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి విడుదల చేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారా డిసెక్షన్ హాల్ అటెండెంట్ అనే పోస్టులు 4, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 10, ఆఫీస్ సబార్డినేట్ 8, థియేటర్ అసిస్టెంట్ 4, ల్యాబ్ అటెండెంట్ 4, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు 2 అయితే భర్తీ చేస్తున్నారు. టోటల్గా 32 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఈ ఉద్యోగాలకి అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులు మూలుగులో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయంలో మే 22వ తేదీలోపు అప్లికేషన్ను అందజేయాల్సి ఉంటుంది. రూమ్ నెంబర్ 48, ఫస్ట్ ఫ్లోర్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, మూలుగు నందు అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేసుకోవాలి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే 7013952246 అనే నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఉంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి వేకెన్సీస్లో ఎక్కువ ఉద్యోగాలకు 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మరికొన్ని రకాల ఉద్యోగాలకి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇంకొన్ని రకాల ఉద్యోగాలకి, అంటే ముఖ్యంగా ల్యాబ్ అటెండెంట్ వంటి ఉద్యోగాలకి బీఎస్సీ, ఎంఎల్టీ, డిఎంఎల్టీ వంటి కోర్సులు అయితే ఉండాలి. ఇందులో ఎక్కువ ఉద్యోగాలకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవచ్చు. రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్ యొక్క కోర్సు పూర్తి చేసి ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి డిసెక్షన్ హాల్ అటెండెంట్ ఉద్యోగాలకి 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ ఉద్యోగాలకి 19,500 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకి కూడా 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే బుక్ బేరర్ లేదా సబార్డినేట్ స్టాఫ్, అలాగే సబార్డినేట్ స్టాఫ్తో పాటుగా ఆఫీస్ సబార్డినేట్ వంటి ఉద్యోగాలకి 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. రికార్డ్ అసిస్టెంట్ జాబ్కి 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి 15,600 రూపాయల స్టార్ శాలరీ ఉంటుంది. స్టెనోటైపిస్ట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగానికి 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 19,500 రూపాయల శాలరీ చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా ఒక కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ కమిటీలో మూలుగు గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్తో పాటుగా మూలుగు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కూడా మెంబర్స్గా ఉండడం అయితే జరుగుతుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఎంపిక అయితే జరుగుతుంది. కంప్లీట్ నోటిఫికేషన్తో అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేయండి. లేదా మూలుగుకు చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అప్లై చేసే అభ్యర్థులు ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది నోటిఫికేషన్లో తెలియజేస్తారు, ఒకసారి చూడండి. ఈ పోస్టులకి అప్లై చేయడానికి చివరి తేదీ మే 22 వరకు మాత్రమే సమయం ఉంది, కాబట్టి త్వరగా అప్లై చేయండి. అప్లికేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఫిల్ చేసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారనేది ఈ యొక్క అప్లికేషన్లో ఫిల్ చేసి, లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది సెల్ఫ్ అటెస్టేషన్ చేసి దీనికి అంటించి, అప్లికేషన్తో పాటు అవసరమైన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ను సంబంధిత కార్యాలయంలో సబ్మిట్ అయితే చేయండి. ఇంకా ఏమైనా ముఖ్యమైన అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను. ఎటువంటి రాత పరీక్ష కూడా ఈ ఉద్యోగాల ఎంపికలో ఉండదు, కేవలం మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. ఒకసారి పూర్తి స్థాయి నోటిఫికేషన్ అయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.